వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. గేమ్ ఓవర్, ఇక ఆట ముగిసింది. డబుల్ గేమ్ ఆడే ఛాన్సే లేదు. ఆట కట్టించడానికి సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. ఆరు నెలలు, సరిగ్గా ఆరు నెలల్లో బీసీసీఐ తలరాత మారబోతోంది. పొలిటికల్ ఆటగాళ్లకు బోర్డులో చోటు లేదు. వారసత్వ ఆస్తిలా క్రికెట్ కంట్రోల్ బోర్డులో జెండా పాతేసిన వాళ్ళందరికీ ఖబర్దార్ లాంటి సంస్కరణలు రాబోతున్నాయి. మరి అన్ని అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయా? బీసీసీఐ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? కలుపు మొక్కలు ఏరి పారాయాల్సిందే. ఇప్పుడిదే జరుగుతోందా? క్రికెట్ కంట్రోల్ బోర్డును ప్రక్షాళన చేసే పని మొదలైందా? మరో ఆరు నెలల తర్వాత బీసీసీఐ ఎలా ఉండబోతోంది? సుప్రీంకోర్టు బరిలోకి దిగాక సీన్ ఎలా ఉండబోతోంది? బోర్డులో ఎవరి పునాదులు కదులుతున్నాయి? పొలిటికల్ ఆటగాళ్ల కెరీర్ ముగిసిపోయినట్లేనా? బీసీసీఐ కాసులు కురిపించే బోర్డు, అంతేకాదు కాకలు తీరిన పొలిటీషియన్లకు ఓ పునరావాస కేంద్రం. కానీ ఇకపై పునరావాస కేంద్రంలోకి ఎంట్రీ ఇవ్వాలంటే కండిషన్ సప్లై. కోట్లకు కోట్లు సంపాదించిన బిజినెస్ టైకూన్లకు ఓ బంగారు గని. కానీ ఇకపై అడ్డదిడ్డంగా సంపాదించుకుంటామంటే కండిషన్ సప్లై. పేరుకే క్రికెట్ అడ్మినిస్ట్రేషన్, కానీ అక్కడ జరిగేదంతా రాజకీయమే. గురించి అసలే మాత్రం అవగాహన లేని వాళ్లు ఆటను ఉద్ధరిస్తామంటూ బోర్డులో తిష్టేస్తారు. ఈ తతంగానికి ఫుల్ స్టాప్ పడే టైం వచ్చింది. భారత అత్యున్నత న్యాయస్థానం కాకులు తీరిన కరప్షన్ కింగులకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఎంట్రీతో సీన్ మారిపోయింది. ఏళ్ల తరబడి తిష్టేసి పబ్బం గడుపుకునే పొలిటీషియన్ల పప్పులుడకవు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంగా సంపాదించేసుకుంటామంటే ఇక కుదరదు. మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, వీవీఐపీల కథ ఇక ముగిసినట్టే. ఇకపై బీసీసీఐలో అడుగు పెట్టారంటే క్వాలిఫికేషన్స్ ఉండాల్సిందే, ఓ అర్హత సంపాదించుకోవాల్సిందే. అవన్నీ లేకుండా బోర్డులోకి ఎంటర్ అయిపోయి అక్కడే సెటిల్ అయిపోతామంటే ఇకపై కుదరని పని. ఎందుకంటే బీసీసీఐలో జరుగుతున్న అరాచకానికి అడ్డుకట్టవేసే పని మొదలైపోయింది. సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసిన సంస్కరణలు పూర్తి స్థాయిలో అమలైతే బీసీసీఐ స్వరూపమే మారిపోతుంది. అసలు బీసీసీఐలో ఏముంది? బోర్డులోకి అడుగు పెడితే ఏమొస్తుంది? బోర్డు పదవుల్లో ఉండడం వల్ల వచ్చే లాభమేంటి? ఎప్పటినుంచి యాక్టివ్గా ఉన్న బోర్డుపై ఇప్పుడే వివాదాలు పెరగడానికి కారణమేంటి? ఎప్పటినుంచి పొలిటీషియన్ల కన్ను బీసీసీఐ మీద పడింది? దోచుకోవడము అన్న కాన్సెప్ట్ ఎప్పటినుంచి మొదలైంది? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డు, ఒక్కో ఏడాదికి తక్కువలో తక్కువగా 500 కోట్లకు తగ్గని ఆదాయం,
ఎంత ఆదాయమొచ్చినా లెక్క ఏమాత్రం చెప్పాల్సిన అవసరం లేని రాజ్యాంగం. దోచుకున్నదంతా దాచుకునే అత్యంత భద్రమైన ఏర్పాట్లు. ఓ రాజకీయ నాయకుడికి ఇంతకంటే సేఫ్ జోన్ ఇంకేం కావాలి? అందుకే కాకలు తీరిన పొలిటికల్ యోధుల చూపు క్రికెట్ బోర్డుపై ఫోకస్ అయింది. ఒక్కసారి బీసీసీఐలోకి అడుగు పెడితే చాలు, ఓ తరానికి సరిపడా సంపాదించుకోవచ్చు. కాలం కలిసొస్తే కొడుకులకు మంచి పదవులు ఇప్పించుకోవచ్చు. అడిగే ఎదురు లేకుండా బ్యాంక్ అకౌంట్లను నింపుకోవచ్చు. దేశమంతా వీవీఐపీలా చలామణి అవ్వచ్చు. ఇన్ని సౌలభ్యాలు ఓ బీసీసీఐ సభ్యుడికుంటాయి. అదే ప్రెసిడెంట్ అయితే ప్రైమ్ మినిస్టర్ రేంజ్ లో వెలిగిపోవచ్చు. అందుకే బీసీసీఐ అంటే ఓ స్టార్ ఇమేజ్, దానిలో ఉన్న మెంబర్లకు ఓ స్టార్ స్టేటస్. అది లెక్క. టీమిండియా ఒక్క సిరీస్ ఆడిందంటే చాలు, వ్యవహారం కోట్లతో ముడిపడి ఉంటుంది. టీమ్ సిబ్బంది, హోటల్ ఖర్చులు, మీడియా వసతి, ఇవి కాకుండా ఆతిథ్యం ఇచ్చినందుకు ఖర్చులు. ఒక్కటేమిటి, క్రికెట్ టీం అడుగు తీసి అడుగేసిందంటే కోట్లు ఖర్చైపోవాల్సిందే. మరి ఈ కాంట్రాక్ట్లన్నీ ఎవరికి దక్కుతాయంటే బీసీసీఐలో ఉన్న మెంబర్లకు ఉన్న సంస్థలకే. వన్డే వరల్డ్ కప్ సందర్భంగా ఒక్క ప్లేయర్ ను అదనంగా తీసుకెళ్లినందుకు బీసీసీఐ పెట్టిన ఖర్చు అక్షరాల 12 కోట్లు. అంటే ఏ స్థాయిలో దుబారా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇదంతా పైకి చెప్పే లెక్కే. మరి అనఫీషియల్ గా బోర్డు సభ్యుల దుబారా ఏ స్థాయిలో ఉంటుందో చెప్పుకోవడానికి లెక్కలు సరిపోకపోవచ్చు. బీసీసీఐతో పనిచేసినందుకు ఒక్కో సెలెక్టర్ కు ఏడాదికి ఇచ్చే జీతం తక్కువలో తక్కువగా 1.5 కోట్లకు తక్కువ ఉండదు. ఇలా కోచ్లు, సహాయ కోచ్లు, వాళ్ల అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది, ఇలా అందరూ రికమెండేషన్లతో బాగా వేసేవాళ్లే. ఒక్కసారి రికమెండేషన్ తో బోర్డులో అడుగు పెట్టారా, ఇక సుడి తిరిగిందన్నమాటే. అడ్డు అదుపు లేని సంపాదన మొదలైందన్నమాటే. సిబ్బందికే ఈ స్థాయిలో సౌకర్యాలు, ఆదాయం ఉంటే వారిని నియమించుకునే బోర్డు సభ్యుల నొక్కుడు ఏ స్థాయిలో ఉంటుందో ఊహిస్తేనే కళ్లు తిరిగిపోవడం ఖాయం. '26లో బీసీసీఐ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయింది. అంటే ప్రభుత్వానికి ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. సొంత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవచ్చు, సొంత పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. సూటిగా చెప్పుకోవాలంటే సమాంతర ప్రభుత్వాన్ని నడుపుకోవచ్చు. అంతేకాదు, దేశంలో ఆర్టీఐ పరిధిలోకి రాని క్రీడా సంస్థ ఏదైనా ఉందంటే అది బీసీసీఐ మాత్రమే. బీసీసీఐని ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయితే అవేవీ వర్కౌట్ కాలేదు. ఎందుకంటే బోర్డును నడిపించేది రాజకీయ నాయకులే. అందుకే బోర్డును క్రీడా శాఖ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రయత్నం మొదలు కావడం ఆలస్యం. ఏదో ఒక కొర్రీతో ఆ ప్రయత్నం విఫలమయ్యేది. ఫైనల్ గా సుప్రీంకోర్టు నేరుగా అడుగు పెట్టడంతోనే బీసీసీఐలో సంస్కరణల శకం మొదలైంది. అయితే ఇది ప్రారంభం మాత్రమే. రానున్న 6 నెలల్లో ఇంకా చాలా మార్పులు జరగబోతున్నాయి. మరి అవన్నీ సత్ఫలితాలనిస్తాయా? సుప్రీంకోర్టు ఆశిస్తున్న మార్పు క్రీడా సంస్థలో రాబోతోందా? బోర్డును నడిపించే సత్తా ప్లేయర్లకు లేదా? పరిపాలన చేయాలంటే రాజకీయ నాయకులే కావాలి. క్రికెట్ బోర్డును నడిపించే సత్తా ప్లేయర్లకు లేదా? పరిపాలన చేయాలంటే రాజకీయ నాయకులు ఉండాల్సిందేనా? అసలు బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఎంతమంది క్రీడాకారులు పనిచేశారు? బోర్డు ప్రారంభమైన 90 ఏళ్లలో ఎంతమందికి క్రికెట్ సంస్థను ముందుండి నడిపించే అవకాశం వచ్చింది?
1983 భారత క్రికెట్ ను మలుపు తిప్పిన సంవత్సరం. ఆ ఏడాది టీమిండియా వరల్డ్ కప్ గెలవడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఆదాయం పెరగడం ప్రారంభమైంది. క్రికెట్ ను జనం వెర్రెత్తినట్టు చూడటం మొదలుపెట్టారు. అక్కడి నుంచే బీసీసీఐ పై పొలిటీషియన్ల పట్టు పెరిగింది. '90లో అప్పటి ఎంపీ మాధవరావు సింధియా బీసీసీఐ ప్రెసిడెంట్ కావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అంతకుముందు ఎంతో మంది రాజకీయ నేతలు బోర్డు ప్రెసిడెంట్లుగా పనిచేసినా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న మాధవరావు సింధియా బోర్డు పగ్గాలు తీసుకోవడంతో అదొక ఆకర్షణీయమైన పదవిగా ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు రాజకీయ నాయకులు. మాధవరావు సింధియా తర్వాత 2005లో బీసీసీఐలోకి ఎంట్రీ ఇచ్చాడు వివాదాస్పద పొలిటీషియన్ శరద్ పవార్. ఇతని పరిపాలన బీసీసీఐ చరిత్రలోని అత్యంత వివాదాస్పదంగా మారిపోయింది. పవార్ తర్వాత చాలామంది వివాదాస్పద వ్యక్తులు బీసీసీఐ ప్రెసిడెంట్లుగా ఛార్జ్ తీసుకున్నారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న అనురాగ్ ఠాకూర్ రెండు పడవలపై దర్జాగా ప్రయాణం చేస్తున్నాడు. ఇక బీసీసీఐలోకి రావడానికి చాలా ప్రయత్నం చేసిన అరుణ్ జైట్లీ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మాత్రమే సరిపెట్టుకుని అక్కడితో ఆగిపోయాడు. ప్రెసిడెంట్లు మారినప్పుడల్లా వారి పరిపాలనా వ్యవహారాలు తీవ్ర స్థాయిలో వివాదం రేపాయి. శరద్ పవార్ చేసిన రాజకీయాలు బీసీసీఐ భ్రష్టు పట్టిపోవడానికి కారణమయ్యాయి. బీసీసీఐకి ఇప్పటిదాకా 37 మంది ప్రెసిడెంట్లు పనిచేశారు. వాళ్లలో కేవలం ముగ్గురంటే ముగ్గురు మాజీ క్రికెటర్లకు అత్యున్నత పొజిషన్ అందింది. అది కూడా రంజీ స్థాయికే పరిమితమైన వాళ్లు. క్రికెట్లో ఇంటర్నేషనల్ రేంజ్ కు ఎదగని వాళ్లు, ఆటతో అభిమానులను సంపాదించుకోలేని వాళ్లే, ప్రొఫెషనల్ గా సక్సెస్ కాలేని వాళ్లు. ఆ తర్వాత రాజకీయాలు నేర్చి బోర్డులో మంచి పొజిషన్ అందుకున్నారు. అంటే ఆటతో ఏమాత్రం సంబంధం లేని వాళ్లే ఎక్కువగా క్రికెట్ విషయాల్లో వేలు పెట్టారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుని కంట్రోల్ చేయడం గతంలో ఎవ్వరి వల్ల కాలేదు. అటు ఐసీసీ కానీ ఇటు ఇండియన్ గవర్నమెంట్ కానీ ఈ బోర్డుని ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోయింది. ఇష్టారాజ్యంగా వ్యవహరించేది క్రికెట్ బోర్డు. తమ ఏం చేసినా చెల్లుతుంది, తమ ఎవ్వరికి జవాబారి కానిదని ఒక అహంకారం అనేది బీసీసీఐలో స్పష్టంగా కనిపించేది. కానీ సుప్రీంకోర్టు చాలా యాక్టివ్ రోల్ తీసుకుని బీసీసీఐ ఉన్న ఆ అహంకారానికి కళ్ళెం వేసింది. చాలా మంచి పరిణామం ఇది. క్రికెట్ బోర్డుని ఎప్పటి నుంచో అంటిపెట్టుకుని అంతా తమ సామ్రాజ్యంలో నడిపిస్తున్న వృద్ధ జంబూకాలకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక ముందు మనకి శరద్ పవార్లు ఉండరు, అలాగే శ్రీనివాసన్లు ఉండరు. ఏజ్ లిమిట్ ప్రకారం వాళ్ళు తప్పుకోక తప్పని పరిస్థితి. అంతేకాకుండా ఒక ఆఫీస్ బేరర్కి ఒకే పదవి ఉండాలి. అంటే బోర్డు ఉన్నత పదవుల్లో అటు రాష్ట్ర స్థాయిలో కానీ ఇటు బీసీసీఐలో కానీ ఒకే ఒక పదవి నిర్వహించాలనడంతో ఏంటంటే డెమోక్రాటిక్ సెటప్ వస్తుంది. అంతేకాకుండా 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఇది కూడా చాలా మంచి పరిణామం. గ్రౌండ్లలో క్రికెటర్లుగా అద్భుత విజయాలు సాధించి పెట్టిన వాళ్లకు క్రికెట్ ను పరిపాలించే హక్కు లేదా? క్రికెటర్లు పరిపాలనను చేయలేరా? వారి బాధ్యత ప్లేయర్లను ఎంపిక చేయడం వరకే ఎందుకు పరిమితం కావాలి? చీఫ్ సెలెక్టర్ల హోదాతోనూ చీఫ్ కోచ్లుగానూ ఎందుకు వారి స్టామినా పరిమితం కావాలి? ఇంతకు ముందు చాలా సందర్భాల్లో ఇలాంటి ప్రశ్నలొచ్చాయి. సునీల్ గవాస్కర్ లాంటోళ్లు ధైర్యంగానే ఈ పరిస్థితిని ప్రశ్నించారు. కానీ దీనికి త్వరలోనే ఆన్సర్ దొరికే అవకాశం కనిపిస్తోంది. జస్టిస్ లోధా కమిటీ గైడ్ లైన్స్ బీసీసీఐ తలరాతను మార్చేయబోతోంది. పొలిటీషియన్ల రాజకీయాలకు చెక్ పడబోతోంది. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ బోర్డులో చక్రం తిప్పుదామన్న ఆలోచనలను ఇక చాలా మంది మానుకోవాల్సిందే. ఏదో ఒకదానికి పరిమితం కావాల్సిందే. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ అనురాగ్ ఠాకూర్ కూడా తన పదవిని కోల్పోవాల్సి రావచ్చు.
డెబ్బై దాటిన కురు వృద్ధులందరూ ఇక క్రికెట్ నుంచి దూరమైపోవచ్చు. రాజ్యాంగానికి కాపలాదారుగా తనను తాను చెప్పుకునే సుప్రీంకోర్టు క్రికెట్ విషయంలోనూ అలాంటి పాత్రను పోషిస్తే ప్రక్షాళన సాధ్యమే. ఇప్పుడు దానికే తొలి అడుగు పడిందనుకోవచ్చు. లాబీ, కార్పొరేట్ లాబీ, బిజినెస్ లాబీ, ఏ లాబీ అయితేనే ఫైనల్ గా భ్రష్టు పట్టిపోయింది బీసీసీఐ. ఇష్టారాజ్యంగా నడిపించిన వ్యవహారాలు కొత్త తరహా పవర్ సెంటర్ ను తీసుకొచ్చాయి. రాష్ట్రానికి ఓ నేత క్రికెట్ సంఘాల్లో పాతుకుపోయాడు. రాష్ట్ర స్థాయి నుంచి క్రమంగా జాతీయ స్థాయికి పవర్ పెంచుకున్నాడు. మాజీ క్రికెటర్లకు నామమాత్రపు పదవుల ఎరవేస్తూనే కీలకమైన పొజిషన్లలో పొలిటీషియన్లు సెటిల్ అయిపోయారు. క్రికెట్లో ఒక్క బాల్ ను ఫేస్ చేయనోడు బోర్డునే నడిపేస్తాడు. ఇది బీసీసీఐలో మాత్రమే సాధ్యం. లెగ్ స్పిన్ కు ఆఫ్ స్పిన్ కు తేడా తెలియని అజ్ఞాని టీంలో ఏ స్పిన్నర్ ఉండాలో డిసైడ్ చేస్తాడు. కనీసం ఫీల్డింగ్ ప్లేస్మెంట్ అంటే ఏంటో కూడా తెలియనోడు టీమ్ కాంబినేషన్ ను డిక్లేర్ చేస్తాడు. ఇలా క్రికెట్ పరిజ్ఞానం వందలో ఒకటో వంతైనా లేని వాళ్లు ఇన్నాళ్లు అధికారాన్ని చెలాయించారు. జెంటిల్మెన్ గేమ్ ను ఇష్టానుసారంగా వాడేసుకున్నారు. బంగారు గని లాంటి బీసీసీఐని ఎవరు పడితే వాళ్లు తవ్వుకున్నారు, తవ్వుకుంటూనే ఉన్నారు. ఓవైపు ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉంటూనే క్రికెట్ ను అడ్డంగా వాడేసుకున్నది ఒకరు, ప్రభుత్వాధికారినన్న దర్పంతో బోర్డులో అధికారాన్ని చెలాయించింది ఇంకొకరు. వ్యాపారంలో కోట్లు సంపాదించి దాన్ని మరింత పెంచుకోవడానికి అడ్డదారిలో బోర్డులోకి అడుగు పెట్టింది ఇంకొకరు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో బీసీసీఐని అందినంతా పంచుకున్నారు. ఒక్క బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ లోనే కాదు, రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లలోనూ పొలిటీషియన్లు పాగా వేసేశారు. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఢిల్లీ నుంచి అరుణ్ జైట్లీ, ఏపీ నుంచి గోకరాజు గంగరాజు, జమ్మూకాశ్మీర్ నుంచి ఒమర్ అబ్దుల్లా, రాజస్థాన్ నుంచి వసుంధరా రాజే సింధియా, ఇలా రాష్ట్రానికి ఓ నేత క్రికెట్ పై గ్రిప్ ను పెంచుకున్నారు. ఒకవైపు రాజకీయంగా అధికారం, మరోవైపు క్రికెట్ బోర్డులో పవర్ సెంటర్ గా ఆదాయం, ఇది ఓ పొలిటీషియన్ లెక్క. ఈక్వేషన్లు ఇంతకాలం చెల్లాయి, ఇకపై ఇది సాధ్యం కాకపోవచ్చు. సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసిన సంస్కరణలు చాలా మంది కింగ్ పిన్లను ఇంటిదారి పట్టించేలా ఉన్నాయి. 77 నిబంధనతో శరద్ పవార్, శ్రీనివాసన్, నిరంజన్ షా లాంటి కురు వృద్ధులు ఇక శాశ్వతంగా క్రికెట్ ను మర్చిపోవాల్సిందే. మరో 2-3 ఏళ్లలో ఇంకొంతమంది ఇంటిదారి పట్టక తప్పదు. అదే జరిగితే మాత్రం బీసీసీఐకి నిజంగా మంచి రోజులొచ్చేసినట్టే. ప్రపంచ క్రికెట్ లో ఒక్క బీసీసీఐ మాత్రమే ఎందుకు వివాదాల్లో నిలుస్తోంది? ఆదాయంలో మనకన్నా తక్కువ ఉన్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలను చూసి బీసీసీఐ నేర్చుకోవాల్సిందేంటి? బోర్డు నుంచి రాజకీయాలను దూరం చేయాలన్న ప్రయత్నం సక్సెస్ అవుతుందా? ఆదాయంలో బీసీసీఐతో సరితూగలేకపోవచ్చు, కానీ ట్రాన్స్పరెన్సీ విషయంలో మనకన్నా కొన్ని వందల రెట్లు మెరుగైన స్థితిలో ఉన్నాయి క్రికెట్ ఆస్ట్రేలియా,
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పరిపాలనలో మాజీ క్రికెటర్లను భాగస్వాములను చేస్తూ వివాదాలకు దూరంగా ఉంటున్నాయి. కేవలం క్రికెట్ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మాత్రమే ఇతరులు ఆయా బోర్డులో ఉంటున్నారు. టీంల సెలక్షన్, విదేశీ టూర్ల ఏర్పాట్ల లాంటి కీలక విషయాలన్నీ అక్కడ మాజీ క్రికెటర్లు నిర్ణయిస్తారు. ప్లేయర్ల నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక్క నిర్ణయం కూడా జరగదు. కానీ బీసీసీఐ పరిస్థితి అలా కాదు. టీం సెలక్షన్లో గాని, టూర్లను నిర్ణయించడంలో గాని మాజీ క్రికెటర్ల పాత్ర ఏమాత్రం ఉండదు. డబ్బు కక్కుర్తితో ఇష్టారాజ్యంగా వ్యవహరించే బీసీసీఐ మాజీ ప్లేయర్ల సలహాలు, సూచనలను ఏమాత్రం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ప్లేయర్ల ఫిట్నెస్ కోసం ఫిజియోలను నియమించి చేతులు దులుపుకుంటున్నారే కాని దాని ప్రభావం వాళ్ల కెరియర్ మీద ఎలా ఉంటుందన్నది బీసీసీఐ ఏనాడూ పట్టించుకోలేదు. బోర్డు మెంబర్లలో క్రికెట్ పరిజ్ఞానం లేని వాళ్లుండబట్టే ఈ పరిస్థితి తలెత్తుతోంది. అయితే దీనికి చెక్పడే అవకాశముంది. బీసీసీఐలో కేవలం వ్యాపార వ్యవహారాలు చూసేందుకు ఓ బోర్డు, పూర్తిగా క్రికెట్ వ్యవహారాలు అంటే టూర్లు, షెడ్యూల్స్తో సహా చూసుకునేందుకు మాజీ ప్లేయర్లతోనే మరో బోర్డును ఏర్పాటు చేయాలని జస్టిస్ లోధా కమిటీ సిఫార్సు చేసింది. దీనికి ఇప్పుడు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఇలాంటి విప్లవాత్మక మార్పులే బీసీసీఐ రాతను మార్చబోతున్నాయి. దానికి ఇప్పుడు ముహూర్తం కుదిరింది, తొలి అడుగు పడింది. ఇక రావాల్సింది ఫలితాలే. మార్పు కోసం పని మొదలైంది, ఫలితాలు రావడం కాస్త ఆలస్యమైనా రావడం మాత్రం ఖాయం. దానికోసమే క్రికెట్ ను పిచ్చిగా ఆరాధించే అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. We'll be right back.